హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణ రాజకీయాల్లో ఒక భారీ కుదుపు మొన్ననే అంటే మార్చి 5వ తారీఖున బహుజనవాదాన్ని బలిపెట్టి కేసీఆర్తో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ కలవడం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆయన అంటే నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ రెండు స్థానాలను కోరుతున్నట్లు పొత్తులో భాగంగా రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నట్టు కథనాలు వినిపించినాయి. అయితే అనూహ్యంగా బీఎస్పీ చీఫ్ మాయావతి ఈ పొత్తును విచ్ఛిన్నం చేయడంతో ఆయన హట్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన ఈరోజు బీఎస్పీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. నిజానికి అంటే ఆయన 2.5 ఏళ్ల క్రితం నల్గొండలో ఒక పెద్ద సభ పెట్టి ఏనుగెక్కి అంబారి ఎక్కి ప్రగతి భవన్ గడిలు కూలగొడతాం, కొత్త సెక్రటేరియట్లకి అడుగు పెడతామని చెప్పి ఎన్నో గంభీరంగా ప్రసంగాలు చేశారు. ప్రతి మాటలోనూ బహుజనవాదాన్ని నింపుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు అదే బహుజనవాదాన్ని బలిపెట్టి దొర గడీలకు కారెక్కి వెళ్ళిపోయారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒకసారి ఆయన అంటే ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? వాస్తవానికి అంటే రాజకీయాల్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటుంటారు. కొన్ని కొన్నిసార్లు అంటే హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చెప్పి అంటూ ఉంటారన్నమాట చరిత్ర చూసిన వాళ్ళు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్పీది ఇది ఆత్మహత్య సదృశ్యమా, లేకపోతే అంటే బలవుతున్న పార్టీలోకి అంటే నామరూపాలు లేకుండా పోతున్న బీఆర్ఎస్లోకి చేరడానికి ఆయన తీసుకున్న నిర్ణయానికి కారణం ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. ఒకసారి ఆయన బీఎస్పీకి రాజీనామా చేస్తున్న తరుణంలో ఏం మాట్లాడారు అన్నది విందాం. మేము మరి పొత్తు పెట్టుకున్నాం, వారు మాకు 2 సీట్లు కేటాయించడం జరిగింది. మరి ఆ 2 సీట్లు కేటాయించిన తర్వాత నిన్న అఫీషియల్ గా మా కేంద్ర సమన్వయకర్త అనుమతితోనే నిన్న అఫీషియల్ గా మరి 2 వర్గాల అప్రూవల్ వచ్చిన తర్వాతనే నిన్న మరి మేము నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని కూడా ప్రజలకు ప్రకటించడం జరిగింది. దాని తర్వాత విస్తృత కార్యకర్తల సమావేశం కూడా పెట్టడం జరిగింది, విధి విధానాల గురించి నిర్ణయించడం జరిగింది. కానీ అది తెలుసుకున్న మరి అది నచ్చని భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ఇవాళ నాగర్ కర్నూలుకి వచ్చిండు, నిన్న హైదరాబాద్ లో ఉన్నాడు, అది నచ్చని భారతీయ జనతా పార్టీ ఈ లౌకిక కూటమి, ఈ చారిత్రాత్మకమైన కూటమి ఏదైతే ఉన్నదో, భారత రాష్ట్ర సమితి, అదే విధంగా బహుజన సమాజ్ పార్టీ కూటమి, మరి రాజ్యాంగాన్ని రక్షించే కూటమి నచ్చని నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు. నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే మరి బహుజన సమాజ్ పార్టీ మానేశ్రీ కాంశీరామ్ గారి నుంచి బైంజీ కుమారి మాయావతి గారి నుంచి నా నేటి దాకా మరి నా దాకా మేమందరం కూడా ఈ బహుజనవాదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సంత నారాయణ గురు మరెందరో మహనీయుల ఆలోచనల వల్ల ప్రభావితమైన మేము ఒక్కసారి మాట ఇస్తే తప్పేది ఉండదు. పొత్తు ధర్మం, కష్టాలైనా నష్టాలైనా అందరూ కలిసిపోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. సో అదే విధంగా ఇద్దరు నడవాలి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నడవాలనేదే పొత్తు ధర్మం. ఆ విధంగానే ఒప్పందం కుదిరింది. కానీ దురదృష్టవశాత్తు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పేసి నాకు ఆదేశాలు వచ్చినాయి. కానీ ఆ ఆదేశాలు నేను అమలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా నేను కూడా మరి 26 సంవత్సరాల పోలీసు సర్వీస్, దేశం కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమయ్యి నేను పనిచేసిన, మరి బహుజన సమాజ్ పార్టీలో చేరినా కూడా ఎలాంటి రాజీబడని పోరాటం నేను సాగించి పార్టీ భావజాలాన్ని నేను గ్రామ ప్రజల్లోకి, రాష్ట్ర ప్రజల్లోకి మోసుకెళ్ళిపోయాను. కానీ అలాంటి వ్యక్తిని నేను ఒకసారి మరి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట ఇచ్చిన తర్వాత ఈ బీజేపీ చేసే కుట్రలకు, ఈ బీజేపీ చేసే కుట్రలకు, బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుటిల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసిన వాడిని అవుతా. అందుకొరకే నేను మరి ఈ రోజు నేను రాజీనామా, బహుజన సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది. సో ఇది రాజీనామాకు దారితీసిన పరిస్థితులు, రాజ్యాంగాన్ని పణంగా పెడుతున్నారని చెప్పి బీజేపీని నిలువరించడానికి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పి చెప్పారు కదా. మరి ఇదే రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పి కేసీఆర్ గారు గతంలో ఒకసారి కామెంట్ చేస్తే పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు వచ్చినాయి. మరి అట్లాంటి ఆయన అంటే రాజ్యాంగాన్ని తుంగలోకి గతంలో ఈయననే ఎవరో కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ఎన్నోసార్లు విమర్శలు చేశారు. టీఎస్పీఎస్సీకి సంబంధించి ఆయన చేసిన పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. అయినా కానీ కేసీఆర్ దాష్టికాలను కల్లారా చూసిన వ్యక్తి ఇప్పుడు పోయి ఆయన సంకర చూడడం నిజంగా చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో భాగంగానే చాలామంది కీలక నేతలు, బీఎస్పీకి చెందిన వెంకటేష్ చౌహాన్, ఇంకొక గౌడు, ఇట్లా చాలామంది అంటే కోర్ కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసిన పరిస్థితి గతంలో చూసినాం మనం. అంటే ఈ కేసీఆర్ని ఎప్పుడైతే కలిసిండో ఆ నిమిషమే
వాళ్ళంతా కూడా రాజీనామా చేసి ఆర్ఎస్పీ వ్యవహారాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఇకపోతే గతంలో ఈయన చేసిన కొన్ని ట్వీట్స్ చాలా ఆసక్తికరంగా కనిపించినాయి అనమాట. ఒకసారి అవి మీకు చూపిస్తా. నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన గతంలో ఏం పెట్టిండు ఇప్పుడేం మాట్లాడుతున్నారని చూద్దాం. గతంలో ఢిల్లీ మద్యకం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ రావు కవిత అరెస్ట్కి లేనట్లేనా, మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుఖాస్ చంద్రశేఖర్ 80 కోట్లు క్రిప్టో కరెన్సీ హవాల ద్వారా కవితకు ముడుపులు చెల్లించినట్టు వాంగ్మూలు ఇచ్చిన డైరెక్టరేట్ వద్ద అన్ని ఆధారాలు ఉన్నా కూడా కవితను అరెస్ట్ చేయడం లేదెందుకని ఆయన గతంలో పెట్టిన ట్వీట్. నిన్న ఆమె అరెస్ట్ అయినప్పుడు ఏం ట్వీట్ చేసిందో ఒకసారి చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి ఎంత పెద్ద ట్వీట్ పెట్టిందంటే, బీఆర్ఎస్ చీఫ్ మరియు మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మోడీ ప్రభుత్వం ఈడీని అడ్డం పెట్టుకుని చేసిన అక్రమ అరెస్టు ఒక బూటకం. దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కేసీఆర్ గారు తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలను తలకోకుండా విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకుండా అదే స్థాయిలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీతో పొత్తుకు చేతులు కలిపిన కొన్ని గంటల్లోనే మోడీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్కు తెరదీశాడు. ఇది ముమ్మాటికి అప్రజాస్వామికం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టడం తప్ప మరొకటి కాదు. ఇలాంటి అక్రమ అరెస్టులతో అదిరేది బెదిరేది లేదు. బెదిరితే తెలంగాణ వచ్చేది కాదు. ఈ దుశ్చర్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయికార ఒప్పందంలో భాగమే. ఈడితో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయించిన ఈ అక్రమ అరెస్ట్ ను తమ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించి ఈ రెండు దోపిడి దొంగల పార్టీలకు రేపు జరగబోతున్న భారత పార్లమెంట్ ఎన్నికల్లో తిరగబడి ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. దేశంలో మోడీ పాలన నాటి నాజీల నియంతృత్వం కన్నా ఘోరంగా ఉంది. మొన్న సాయిబాబా సిసోడియా, నిన్న హేమంత్ సురేన్, నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వు నేను. అందుకే తెలంగాణ సమాజం, యావత్తు దేశం బీజేపీ కాంగ్రెస్ను తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈయన ట్వీట్. కల్వకుంట్ల కవిత అరెస్టును ఈయన ఖండించడం అనేది అతిపెద్ద బ్లండర్. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, అంటే ఇప్పుడు ఆయన బీఎస్పీ చీఫ్గా ఒక రాజకీయవేత్తగా ఉండొచ్చు కాక, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఇండియన్ పోలీస్ సర్వీస్ లో 19 ఏళ్ల పాటు పనిచేసిన వ్యక్తి కల్వకుంట్ల కవిత అరెస్ట్ ను అక్రమము, ఈ బెదిరింపులకు బెదిరేయలేదని మాట్లాడడం అనేది ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా ట్రాష్, ట్రాజడీ. ఆయన పొలిటికల్ జీవితంలోనే ఒక అతిపెద్ద బ్లండర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే కల్వకుంట్ల కవితకు సంబంధించిన కేసు ఈనాటిది కాదు. ఎప్పుడో సంవత్సరం కింద 2022 ఆగస్టులో వెలుగు చూసిన ఆ కేసు మీద చాలాసార్లు దర్యాప్తు చేసిండ్రు అభిషేక్ నాయర్, బుచ్చిబాబు, శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఇట్లా ఎంతోమందిని, విజయ్ నాయర్ లాంటి వాళ్ళను వాంగ్మూలం తీసుకొని కవిత ప్రమేయం గురించి ఎన్నో చార్జ్షీట్లు కూడా వేసింది. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే ఆ లిక్కర్ పాలసీ మార్పుకు కారణమైన మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఇప్పటికీ 1.5 సంవత్సరాలుగా ఆయన తీహార్ జైల్లో ఊచలెక్క పెడుతున్నారు. సో ఈ దర్యాప్తు క్రోనాలజీ సినారియో మొత్తం తెలిసిన వ్యక్తి అయినా కూడా కవిత అరెస్ట్ అక్రమం అని చెప్పి మాట్లాడడం ఆయన రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తూ ఉన్నారు. ఇకపోతే మరి ఈయన గురుకులాల సంస్కరణల పేరుతో ఆయన చేసిన ప్రయోగం ఏదైతే ఉందో తెలంగాణ వ్యాప్తంగా ప్రశంసలు కురిపించినాయి. అదే క్రమంలో ఆయన స్వేరోలు అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసి నిర్వీర్యం చేశాడని చెప్పి ఆరోపణలు కూడా ఎదుర్కొన్న నేపథ్యంలో గతంలో తెలంగాణలో వెలుగు చూసిన స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ కేసులన్నింటికి కూడా ఆర్ఎస్పీనే కారణం అని చెప్పి కూడా ఒక విమర్శ ఉంది. వీటన్నిటి మధ్య, అంటే గద్దె దింపేందుకు ఒక పావులా మారిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అదే కేసీఆర్ వంచన చేయడం ఎంతవరకు కరెక్టో, అంటే అప్పుడు ఆయన చేసినవి తప్పులుగా కనిపించినాయి, ఇప్పుడు ఒప్పులుగా కనిపిస్తున్నాయా అని తెలంగాణ సమాజం నిలదీస్తోంది. సేమ్ టైం బీఎస్పీ వర్గాలు, స్వేర వర్గాలు కూడా ఆయన తీరును తప్పుపడతా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారన్న చూద్దాం. ఇక చివరిగా ఆయన ఏం మాట్లాడిందంటే, పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడుకులు ఉరుదుడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే, కష్టసుఖాలు పంచుకోవాల్సిందే, ఇది నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది కవిత అరెస్టుతో సహా. ఈ బీజేపీ కవిత అరెస్టుకు బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తుకు ఏం సంబంధం? సో ఆయన తెలివికే వదిలేద్దాం. ఇంకొక ట్వీట్ ఏంటంటే, మళ్ళీ చెబుతున్నా చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలం చేసుకుంటా, పదిలంగా ఉంచుకుంటా అని మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సరే, బహుజనవాదానికి అంటే ఆయన ఎంత ఊపిరులు తిండు, దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళిండు అన్నది తర్వాత. రాజకీయాల్లో గెలుపోవడం అన్నది చాలా సహజం. మొన్నటి ఎన్నికల్లో చాలా అత్యసరు ఓట్లతో పర్ఫామ్ చేయలేకపోయింది. ఈవెన్ ఆయన పోటీ చేసిన సిర్పూర్ కాగజనగర్లో కూడా 4వ నిలవాల్సి వచ్చింది. సరే, ఏడిగి ఎదురీత రాజకీయాలు అంటేనే, ఎందుకంటే ధనస్వామ్యం రాజ్యం వెళ్తున్న తెలంగాణలో ఒక వ్యక్తి చట్టసభలకు ఎన్నిక కావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది, కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవన్నీ తెలిసి కూడా
ఎన్నో నిద్రలేని రాత్రులు, కొన్ని వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బహుజనుల ఆశాజ్యోతిగా వెలుగొందిన ఆయన అనూహ్యంగా ఇప్పుడు దురగడిలా వంజన చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో మరి దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చెప్తారు, లేదంటే ఇప్పుడు ఆయనకి ఇస్తున్న నాగర్కర్ పార్లమెంట్ సీటు హైదరాబాద్ పార్లమెంట్ సీటుతో సంతృప్తి పడి, అంటే ఎట్టాగైనా సరే చట్టసభల్లోకి వెళ్ళాలన్న తాపత్రయాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఈ బహుజన వాదాన్ని వాడుకున్నారా అన్నది కూడా రాబోయే రోజుల్లో తేలుతుంది. సో చూద్దాం మరి ఆర్ఎస్పి అడుగుల మీద తెలంగాణ సమాజం ఎట్లా రియాక్ట్ అవుతుంది, రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీట్లో ఎట్లాంటి తీర్పునిస్తారన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.